మీరు కొంచెం ఫోకస్ చేసి చెప్పండి, అప్పు తేజస్సు గురించి మీరు చింత చేయద్దు, అది బాగానే ఉంది అని వీడు కోరాడు. తథా సోమ్యేతి హోవాచ పిత. అప్పుడు తండ్రి, పిత అంటే తండ్రి, సరే తథాస్తు అలాగే చెప్తారు అని ఆయన అన్నారు. ఇది షష్ఠాధ్యాయస్య షష్ఠఖండ. ఇంకా సప్తమఖండ, అష్టమఖండ కొంచెం పెద్దది. మనం అష్టమఖండ కొంచెం కుస్తి పెట్టి ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వన్ మేజర్ బ్లాకేడ్ అయిపోతుంది అష్టమఖండ తేమాలు. సప్తమఖండ పర్వాలేదు. షోడశకల సౌమ్య పురుష పంచదశాహాని మాషీ కామమపస్థిద ఆపోమయ ప్రాణ నతో విచ్ఛేక్ష్యతే. సరే, ఆయన వీడికి దృష్టాంతం, ప్రాక్టికల్ దృష్టాంతం. వీడి పిక్క కొడుకు దృష్టాంతం. హే సౌమ్య ప్రియదర్శన, షోడశ కల పురుష, పురుష అంటే వ్యక్తి, పర్సన్. ఒక వ్యక్తి అంటే దేహేంద్రియ మనస్సంఘాతముందు నేను అనే అభిమానము గల చేతనుడు, దీనికి పరిమితమై ఉన్నవాడు, ది ఇండివిజువల్. వీడి ఎందు 16 కళలు గలవు. షోడశ కల పురుష 16 అంశాలు ఉన్నాయి. సూక్ష్మాంశాలు, సూక్ష్మదేహంలో సమాచారం, స్థూలదేహంలో కాదు. స్థూలదేహంలో 16 అయితే 16 ఉండొచ్చు, 160 ఉండొచ్చు, 1600 ఉండొచ్చు. అకౌంట్ ఏమిటంటే సూక్ష్మాంశముల గురించి మాట్లాడుతున్నాం కదా, అన్నంలోని సూక్ష్మాంశం మనస్సు అని చెప్పాలి వీరికి. 16 అంశాలు ఉంటాయి కదా. ఓకే, మంచిది, 16 కళలు ఉన్నాయి, మంచిది. ఈ విషయం మాకు తెలియదు, మీరు చెప్పారు నాన్నగారు చాలా సంతోషం. ఇప్పుడు ఏం చేయమంటారు? పంచదశాహాని మా అశీహి, నువ్వు 15 రోజులు భోజనం మానేసేయి. 16 కళలు ఉంటాయి కదా, 15 రోజులు భోజనం మానేయి. 16 కళలు చిక్కిపోవాలంటే 16 రోజులు భోజనం మానేయాలి. అన్ని కళలు చిక్కిపోవడం సమ్మతం కాదు. ఏదో ఒక కళ మిగిల్చి బలంగా ఉంటే మళ్ళీ అది వర్ధిల్లుతుంది. 15 రోజుల తర్వాత వీడు ఓ కళలో మిగిలి, ఒక కళతో మిగిలి ఉంటాడు. మళ్ళీ 2 మెతుకులు తింటుంటే మళ్ళీ లంఘనం చేసిన వాడు స్లోగా మళ్ళీ రక్తం పట్టి మాంసం పట్టినట్టుగా మళ్ళీ ఈ రికవర్స్. అలాగే ఇక్కడ కూడా దట్ ఈస్ ది ప్రాసెస్. 15 రోజులు అన్నం తినట్టు. కానీ కామమపస్థిబ, కామం అంటే యథేచ్ఛగా, అంటే నీకు కావలసినన్ని సార్లు, కావలసినంత అపహాపిద, నీళ్ళని త్రాగుతూ ఉండు. నీకు నీళ్లు తాకపోతే అపోమయ ప్రాణ. ఎందుకంటే ఇప్పుడు మనస్సు నిర్మాణం అవడం గురించి మన సమాచారం, మనస్సు వీడు పనిచేసినా పనిచేయకపోయినా ప్రాణం నిలబడి ఉండాలండి. ప్రాణం పోకూడదు కదా, కాబట్టి అపోమయ ప్రాణ, నీ ప్రాణం నిలబడి ఉంటుంది. నీ ప్రాణానికి నేను అడ్డు, నీకేం చెప్పలేదు. ఎందుకంటే నీళ్లు తాగుతుంటే ప్రాణానికి ఏమీ అవ్వదు, నీళ్లు తాగుతాం. నా పిబత విచ్ఛేద్యతే, పిబత తాగుతూ ఉంటే నీళ్లను నా విచ్ఛేద్యతే, అది బ్రేక్ అయిపోతుంది, ప్రాణం నిలిచి ఉంటుంది ఇది అని చెప్పారు ఆయన. గురువు దగ్గర సందేహం అడక్కముందు ఇది హీ సేఫ్ అని ఒకసారి సందేహం అడిగిన తర్వాత వారు ఎలాగ మరి చెప్పిన తర్వాత హీ హాజ్ నో చాయిస్, హీ హాజ్ టు గో త్రూ దట్ ఎక్సర్సైజ్. సో రేపటి నుంచి ఈ కార్యక్రమం అని చెప్పారు ఆయన. సో మొన్నటి నుంచి వీడు 15 రోజులు తిండి ఉండదు, ఇక నీళ్లు తాగుతూ ఉంటారు. మన వాళ్ళు నిరాహార దీక్ష ఉంటారు. సో అంటే రామారావు గారు నిరాహార దీక్ష చేసినప్పుడు ఒక మామూలుగా పాత్రలో నీళ్లు పెట్టుకుంటే ఆయన ఎవరు, ఈజ్ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ హీ వాజ్. సో ఆయన ఒక అదేదో తాబేటికాయ అని ఆ తాబేరు ఆకారంగా ఉండేటువంటి ఒక చర్మంతో చేసిందే మట్టితో చేసింది, పైన చర్మం యొక్క సంచిలాగా ఉంటుంది. అలాగంటది చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైం వెరీ ఎఫిషియంట్ కైండ్ ఆఫ్ థింగ్. దాంట్లోంచి ఇలా పోసుకుని తాగుతూ ఉంది ఆయన నిరసన దీక్ష చేసినప్పుడు ఇక్కడ చేశారు, ట్రాన్స్మండ్ మీద చేశారు. తర్వాత ఆయన దర్శనం కోసం అందరూ క్యూ కింద వచ్చి చూసి వెళ్తూ ఉంటే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేవారు. ఈయన భోజనం మానేసి ఎలా కూర్చుంటారు, అస్తమాను దాంట్లోంచి మాత్రం రోజుకి తాగుతూ ఉండేవారు. ఎవరో రెండో కూడా పెట్టుకుని మొదటిందరూ కూడా సెలెక్ట్ చేసి ఆయనకి ఇష్టం ఉండేవారు, తాగుతూ ఉండేవారు. ఎవరో ఏమని రాశారంటే దాంట్లో కేవలం నీళ్లు కాదు, ఇంకా ఎవరో ఈ రత్నగా ఏదో రాశారు. సో ఇట్ గోసాల్ లైక్ దాట్.
మే నాట్ బి ది కేస్ ఆర్ మే బి ది కేస్ వీ డోంట్ నో వాట్ ఎవర్ నీళ్లు తాగుతున్నంతసేపు ఢోకా లేదండి. 15 రోజుల వరకు 15 దాటద్దు, 15 భోజనం మానే అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ తాత్పర్యం మనస్సు అన్నము కందునే కనెక్షన్ చూపించడమే తాత్పర్యం. ఇక్కడ భాష్య అన్నస్య భుక్తస్య యోనిష్ఠో ధాతు స మనసి శక్తి మధాత్. సో మీరు అన్నం భుజిస్తారు, యహ అనిష్టో ధాతు, ఆ తిన్న అన్నంలో ఉండే సారాంశం ఏదైతే గలదో సారభూతమైన తత్వము సహా మనసి శక్తి మధా, అదే మీ మనస్సుకి శక్తిని ఇస్తుంది. మనస్సుకి శక్తి అంటే ఆలోచించే సామర్థ్యం. పాఠం చెప్పాలనుకోండి, పాఠం చెప్పడంలో ఫిజికల్ ఎనర్జీ, వాగింద్రియము, మనస్సు మూడింటి యొక్క సమావేశం ఉంటుంది. దీంట్లో మెయిన్ పార్టిసిపేషన్ ఏంది? మైండ్. మైండ్ మీద మెయిన్ పార్టిసిపేషన్. ఇప్పుడు 10 నిమిషాలు పరిగెత్తిన వాడు ఎంత అలసిపోతాడో, మీరు గంట సేపు పరిగెత్తిన వాడు ఎంత అలసిపోతాడో, 10 నిమిషాలు మీరు దృఢంగా చదివితే అంత అలసట కలిగే అవకాశం ఉండదు. ఎనీవే, సో మీరు తిన్న ఆహారము మనస్సుకి శక్తిని నిర్మాణం చేస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ గోస్. ఓకే, సా అన్నోపచిత మనసశక్తి షోడశధా ప్రవిభజ్య పురుషస్య కళాత్వేన నిర్దిదీక్షిత. సో ఈ విధంగా అన్నము చేత వర్ధిల్లజేయబడిన మనశ్శక్తి, మనస్సు అంటే ఇట్స్ ఎ పవర్, ఇది అన్నము చేత వర్ధిల్లజేయబడింది. ఆ శక్తిని 16 అంశాలుగా మనం విభాగం చేద్దాం. ఎలాగా? 5 కర్మేంద్రియాలు, చేతులు కాళ్ళు కర్మేంద్రియాలు 5, అవన్నీ మనస్సు యొక్క ప్రభావం చేత పనిచేస్తాయి. జ్ఞానేంద్రియాలు 5, ప్రాణాపానం యానోదాన సమానములు 5. ఈ 15 మీద అల్టిమేట్ అథారిటీ మైండ్, 16. ద ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్, అది ఈ 15 కంటే విలక్షణమైంది కదా, అది 16. సో 16 అంశాలుగా విభాగం చేసి ఈ 16 ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని శృతి పురుషస్య అంటే వ్యక్తి యొక్క కళలు అని నిర్దేశించగోరినది. నిర్దిదీక్షిత నిర్దేశం ఇష్ట సన్నంతం. సో ఆ విధంగా నిర్దేశించటము శృతి యొక్క తాత్పర్యము. సంప్రత్యయం ఇచ్ఛార్థంలో సన్నని, ఆ కోరిక అనే అర్థంలో సన్నని ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు అభ్యాసం వస్తుంది. ఇప్పుడు మీరు బభూవాలో అభ్యాసం వచ్చిందో భూవు భూవు ఆ అని ఉంటుంది. ఆ తీ బదులు తిప్పు బదులు నల్ల వచ్చి ఆ ఉంటుంది, భూవు భూవు ఆ అని. ఆ అభ్యాసము అది బభూవ అవుతుంది. అలాగే నిర్దిదీక్షిత, ఆ దా మీకు డబుల్ అయింది, దిష్ దిష్ 2 సార్లు వస్తుంది, ఆ దిదిష్ అని వస్తుంది. సో వ్యక్తి యొక్క స్వరూపము ప్రధానంగా వ్యక్తి కాన్షియస్ పర్సన్, హీజ్ ఎ థింకింగ్ పర్సన్. The faculty of thinking has 16 aspects to it, including the thought process, 16 aspects to it. Avidhanga shruti nirdeshincha gori atuvanti pranalika tote mundukostunnadi. Tataya manasi annopachitaya shaktya shodashadha pravibhaktaya sanyuktaha tadvan కార్యకరణ సంఘాత లక్షణ జీవ విశిష్ట పురుష షోడశ కళ ఉచ్యతే. పురుష షోడశ కళ ఉచ్యతే. దిస్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ ఈజ్ ప్రెజెంటెడ్ యాజ్ హ్యావింగ్ 16 అంశాస్ 16 పార్ట్స్. ఈ ఇండివిజువల్ 16 అంశాల కలవాడుగా శృతి ప్రతిపాదిస్తుంది. ఈ 16 అంశాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మనసి శక్త్యా, మనస్సులో ఉండే శక్తిని బట్టి వచ్చాయి. ఆ శక్తి అన్నోపచితయ ఉంటుంది, మనస్సులో శక్తి అన్నము చేత వర్ధిల్లజేయబడే శక్తి. ఆ శక్తినే 16గా మనం విభాగం చేసుకుంటాం ఆ ఫంక్షన్స్ని బట్టి. అటువంటి శక్తితో సంయుక్త కూడి ఉన్నవాడు దిస్ పురుష ఇండివిజువల్ వితర్స, అటువంటి శక్తితో కూడి ఉన్నవాడు తద్వాన్, ఆ శక్తియే తన స్వరూపముగా కలవాడు. అంటే అన్నము చేత వర్ధిల్లజేయబడిన మనశ్శక్తి కలవాడు. తర్వాత ఈ శక్తి అంతా కూడా 16 రకాల శక్తి ప్రకటమవటానికి మీకు
ఒక మీడియం కావాలి. కార్యకరణ సంఘాతం కావాలి. దేహము, ఆ కరణములు, కన్ను, ముక్కు, చెవి, గోళకములు, ఎనటామికల్ ఆస్పెక్ట్స్ అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే ఈ శక్తులు ప్రకటన అవుతాయి. సో ఇప్పుడు ఇంటికి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇచ్చేసారనుకోండి, ఫ్యాన్లు దీపాలు మనం పెట్టుకోకపోతే ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ అలా కూర్చుంటుంది, అలా కాదు. సో అటువంటి ఈ సంఘాత లక్షణము, అది కూడా ఈ పురుషుల్లో భాగం. ఎందుకంటే వీడు దేహమే నేననే అభిమానంతో ఉంటాడు. తర్వాత ఫైనల్ గా జీవ విశిష్ట, జీవ అంటే ప్రాణధారణము. అంటే జీవశబ్దానికి అర్థం ఏంటి? ఆత్మ, జీవేన ఆత్మలో అనుప్రవిశ్య, ఆ సత్ దీని ఎందు జీవరూపంగా ప్రవేశించి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది. అటువంటి ఆ రిఫ్లెక్షన్తో కూడి ఉన్నటువంటి పురుషుడికి షోడశ కలహ అని పేరు. షోడశ కల ఉచ్యతే, కాబట్టి షోడశ కల పురుష ఇచ్చ్యతే. ఈ 16 అంకెకి కొంత ప్రాధాన్యం ఉంది. 16 రోజుల పండగ ఈ ఇక్కడి నుంచే వచ్చింది. వీరి స్వరూపంలో 16 అంశాలు ఉన్నాయని శృతి యొక్క నిర్దేశం అలా వచ్చింది. ఈ 16 అంశాలు పక్కగా ఉంటే వీడు ఒక మనిషి అవుతాడు, ఒక వ్యక్తి అవుతాడు. అదే అంటున్నారు ఆయన, యస్యాం సత్యాం ద్రష్టా శ్రోత మంతా బోద్ధ కర్త విజ్ఞాత సర్వక్రియా సమర్థ పురుషో భవతి. సో యస్యాం సత్యాం అంటే ఏ శక్తి, ఏ మనశ్శక్తి 16 అంశములుగా విభాగం చేయబడినది ఉండగా వీడు ద్రష్ట అవుతాడు, చూచేవాడు, వినేవాడు, మననం చేసేవాడు, సంకల్పం చేసేవాడు, తెలుసుకునేవాడు, బోద్ధ. సో కర్త, పనులు చేసేవాడు. విజ్ఞాత, అహం కర్త అని ఆ కర్తృత్వ లక్షణము గలవాడు. సో లేకపోతే గొప్ప గొప్ప విషయాలను తెలుసుకునేవాడు. బోద్ధ, విజ్ఞాత, చిన్న చిన్న భేదాన్ని మీరు చూపించవచ్చు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సర్వక్రియా సమర్థ పురుషో భవతి, అన్ని ఫంక్షన్స్ని చేసే సమర్థుడైన పురుషుడుగా వీడు నిర్మాణమవుతాడు. పురుషుడంటే పూర్ణ ఆత్మేమీ కాదు, ఒక ఇండివిజువల్ అలా అవుతారు. ఇప్పుడు ఆ శక్తి ఉన్నప్పుడు హీయమానాయాంచ యస్యాం సామర్థ్యహానిహి. సో ఆ 16 రకముల 16గా విభాగము చెంది ఉన్న మనశ్శక్తి చిక్కిపోతుంటే హీయమానాయాం, అది వర్ధిల్తే ఇవన్నీ బాగుంటాయి, చిక్కిపోతే ఈ సామర్థ్యం కూడా, అంటే కర్త, భోక్త, మంత, విజ్ఞాత, ఈ సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది. వక్ష్యతి చ అథాన్నస్యాయై ద్రష్టేచ్చాది. సరిగ్గా ఇదే విషయాన్ని రాబోయే మంత్రాల్లో 7వ అధ్యాయంలో వస్తుంది. అన్నస్యాయై ద్రష్ట అనే మంత్రం రాబోతోంది. సో ఆయ అంటే లాభం, ఆయకర, ఆయకరణ వెళ్ళదు మీరు, ఆయకర, ఆయ అంటే లాభం, ఆదాయం, దాని మీద కర అంటే పన్ను, కాబట్టి ఆయ అంటే లాభము. అన్నస్యాయై ద్రష్ట అంటే అన్నము యొక్క లాభము వీడికి కలదు, కాబట్టి అన్నస్యాయై, ఎంతవరకైతే అన్నము యొక్క లాభం కలుగుతూ ఉంటుందో ద్రష్ట అంతవరకే వీడు ద్రష్టగా ఉంటాడు అని అక్కడ చెప్పారు. అలా చెప్పబోతున్నారు, అన్నం తింటుంటే ద్రష్ట అండి. మీరు సినిమాకి వెళ్తారు, సినిమాకి వెళ్ళేప్పుడు ఉన్న ఉత్సాహం ఇంటర్మేషన్ వచ్చేప్పుడు ఉండదు, ఎందుకని ఆకలి వెళ్ళలేదు. సినిమా ఎంజాయ్ చేయాలంటే కడుపులో నక్క నక్కలాడుతుంటే సినిమా ఏ ఎంజాయ్ చేస్తారు? కాబట్టి ఇంటర్మిషన్లో ఏదైనా కొంత సాలిడ్ దాటితే కడుపులో పాడేస్తే మళ్ళీ సినిమా ఎంజాయ్ చేయచ్చు. జీవిలో డబ్బులు లేవనుకోండి, ఇంటికి పోయి తిండి తినాలంటే నీరసంగా ఉంటుంది, కానీ సినిమా విడిపెట్ట బుద్ధి కాదు. ఇలా మీమాంసలో పడుతుంది, ఎందుకంటే తిండి ఉంటే కానీ సినిమాని ఎంజాయ్ చేయలేదు. సినిమా ఎంజాయ్ చేయాలంటే మనశ్శక్తి పనిచేయాలి, మనశ్శక్తి పనిచేయాలంటే భోజనం ఉండాలి. కాబట్టి సో ఒకసారి ఎక్కడికో వెళ్ళాం, వెళ్తే ఆ మహాత్ములు అన్నారు, స్వామిజీ లేటెస్ట్ మెడిటేషన్ అన్నారు. అంటే వెళ్ళారు మెడిటేషన్ కానీ రా మెడిటేషన్ వీక్ ఎందుకంటే అది ఏదో నేను చూసుకుంటాను, లెటర్ చేయాలి తప్ప కాఫీ అని నేను అన్నాను. ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథికి రెండు పూజ చేసుకున్నాం, లేకపోతే రెండు మెడిటేషన్ చేద్దామని అదే పద్ధతి, అదే అతిథి మర్యాద అదే అండి. అంటే వీడికి ఇప్పుడు మెడిటేషన్ చేసి టైం కాదనుకోండి, చేసి మూడ్ లేదనుకోండి, మీ మొహమాటానికి వాడు మెడిటేట్ చేయాలి, ఏం మెడిటేట్ చేస్తాడు? అలా కాదు కదా. కాబట్టి రెండు పూజ చేద్దాం, రెండు చదువుకుందాం, రెండు భాష్య పాఠం విన్నాం. అది ఇంటికి వచ్చిన వాళ్ళకి అలా కాదు, భోజనాది పెట్టి ముందు కాఫీ, భోజనం, ఆ సమాచారం చూడాలి.
ఎందుకంటే తిండి తిప్పలేదు ఇవి ఏమీ నడవవు. అన్నస్యాయై ద్రష్ట అని ఆయన గుర్తొచ్చింది ఆ మంత్రం ఏడో అధ్యాయంలో ఉంది. శంకరాచార్యునికి మొత్తం ఆ ఉపనిషత్తు ఎక్కడ ఏ మూల ఏ మంత్రం ఉందో అన్నీ గుర్తాయి. ఏది అసలు గుర్తు రాని మాటే ప్రసక్తే లేదు. ఎక్కడెక్కడి నుంచో పట్టుకొస్తారు. అన్నస్యాయై ద్రష్ట. తర్వాత సర్వస్య కార్యకరణ సంఘాతస్య సామర్థ్యం మనస్కృతమేవా. ఇది ఉన్న మాట అండి. ఈ మొత్తం శరీరము తర్వాత ఇంద్రియములకి ఏ సామర్థ్యం ఉందో ఇదంతా మనస్సును బట్టి వచ్చిందే. నన్ను ఎవరో ఎక్కడికో రమ్మన్నారు, ఏదో సమావేశానికి రమ్మన్నారు. నేను అన్నాను అలసిపోయానండి, ఇప్పుడు నాకు ఒంట్లో బాగోలేదు, ఓపిక లేదు, రాను అన్నాను. అంటే ఆయన అన్నాడు, వాళ్ళు వచ్చినైనా స్వామీజీ మీ ఒంట్లో ఓపిక లేదా లేక మీ మనస్సులో ఉత్సాహం లేదా అని అడిగాడు. అడిగితే నేను అన్నాను గట్టి పాయింటే పెట్టేవాడు. నువ్వు ఆ పాయింట్ పట్టేవు కనుక ఇన్ రికగ్నిషన్ ఆఫ్ యువర్ విజ్డమ్ ఐఎమ్ కమింగ్ అని వెళ్ళాను అనుకుంటాను. ఇలా కార్యక్రమం పూర్తి చేసుకొచ్చాను. కాబట్టి మనస్సును బట్టి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా పఠానికి వెళ్ళాలి అంటే ఒంట్లో ఓపిక లేదనో ఏదైనా అని అనుకుంటే అది మీ మనస్సుని బట్టి ఉంటుంది, ఒంటిని బట్టి ఉంటుంది. అంటే నార్మల్గా ఏదైనా జ్వరం వచ్చినప్పుడప్పుడు నా అభిప్రాయం అది కాదు, నార్మల్గా మనస్సు ఉల్లాసంగా ఉంటే, మనస్సులో నిశ్చయం ఉంటే దేహము ఎంతటి పనినైనా చేయగలుగుతుంది. మనస్సు ఉండాలి. అంచేతనే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మానవులు మనం సాధారణంగా మోడర్న్ మ్యాన్ ఎలా ఉంటాడంటే హి బికమ్స్ అన్కంఫర్టబుల్ స్ట్రైట్ అవే, ఈజ్ నాట్ కంఫర్టబుల్. ఎందుకని? చుట్టూ సరౌండింగ్స్ ఉంటాయి, వాట్ హీజ్ అన్కంఫర్టబుల్. ఎందుకంటే ఒక సిస్టమ్కి అలవాటు పడి ఉంటాడు, ఆ సిస్టమ్ ఉండదు కదా. ఇప్పుడు పల్లెటూరుకు వెళ్ళారనుకోండి, రాత్రి నిద్రపట్టదు అంటాడు. ఎందుకు నిద్రపట్టదు? పడుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే అడుగు చూపించి ఓ తాటాకు పరగడా ఒకటి ఇస్తారు. తాటాకు పైన కవరు, తాటాకు లోపల దూరి దూరి కాదు పీచు పెట్టి పైన తాటాకులో కుట్టినటువంటి ఓ పాట పరగడా ఒకటి ఇస్తారు. అది ఇచ్చి బొంత ఇవ్వమంటారా అని అడుగుతారు. అది కూడా ఏంటంటే ఓ వాత వంట ఒకటి ఇస్తారు. ఇంక ఎందుకంటే దిస్ ఇస్ ది బెస్ట్ పాసిబుల్ బెడ్ అని వాళ్ళ ఉద్దేశం. కానీ వీడికి నిద్రపోతారు అందరూ, వాళ్ళందరూ అంతకంటే కూడా అధ్వాన స్థితిలో నిద్రపోతూ ఉంటారు. వీడు నిద్రపో అంటే ఎందుకని? ఈజ్ నాట్ కంఫర్టబుల్ విత్ ది సరౌండింగ్స్. అలా ఉండకూడదు. సో అది మనస్సుని బట్టి ఉంటుంది, దేహాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వీడు ఏం చేయాలంటే కేర్ఫుల్గా కల్టివేట్ చేసుకోవాలి. మా డిమాండ్స్ అన్నిటినీ డ్రాప్ చేయడం ప్రారంభించాలి. ఐ కెన్ బి కంఫర్టబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఎనీ సరౌండింగ్స్, విత్ ఎనీ కైండ్ ఆఫ్ రైమెంట్స్ అండ్ డ్రెస్, విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐ విల్ బి కంఫర్టబుల్ అని అలాగ మనస్సు మీద వీడి జయాన్ని సాధించుకురావాలి. మనోజయమే జయం అండి. మనస్సును జయించాలి. ప్రపంచాన్నంతని జయించినా వ్యర్థమే, మనస్సును జయించకపోతే. అలెగ్జాండర్ డైడ్ ఎ బ్రోకెన్ హార్టెడ్ గాయ్ ఆఫ్టర్ విన్నింగ్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్, కాంకరింగ్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్. మనస్సు మీద జయమే జయం. అంటే అర్థమైతే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, ఐ కెన్ బి కంఫర్టబుల్ ఇన్ ఎనీ సరౌండింగ్స్, ఇన్ ఎనీ విత్ ఎనీ రైమెంట్స్ డ్రెస్, విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్, విత్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటరప్షన్, విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సెన్సిటివిటీ, దట్ ఈస్ విక్టరీ. అది విజయం ఉంటుంది. కాబట్టి ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ఐఎమ్ ఓకే. దేర్ ఆర్ డిఫికల్టీస్ బట్ ఐఎమ్ ఓకే. దేర్ ఆర్ ఇన్కన్వీనియన్సెస్ బట్ ఐఎమ్ ఓకే. సర్టన్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్ బట్ ఐఎమ్ ఓకే. ఐ షుడ్ బి ఏబుల్ టు సే దట్. ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనస్సే, మీ మనస్సులో సన్నీటి స్నానం ఉందనుకోండి, అద్దే సన్నీటి స్నానం నేను చేయలేమండి అని మీరంటే మీరు చేయలేరంతే. చేయలేకపోవడమేంటండి? స్నానం చేసి టైం వస్తే వేనీళ్ళు లేవు కదా స్నానం మానేస్తాను అని అర్థం ఉందా దానికి? స్నానం చేసి టైం వస్తే వేనీళ్ళు ఉంటే మంచిది, లేకుంటే కూడా చేసేస్తాం. ఏదో కొంచెం కష్టపడతాం చేసేస్తాం అంటే యూ విల్ ఎండ్ అప్ డూయింగ్ స్నానం. నేను మానసరోవరం అయినప్పుడు 15 రోజులు నేను పూర్తిగా స్నానం చేశాను, ఏ రోజు మానేయలేదు. మా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరు 10 రోజులు స్నానమే చేయలేదు. వాళ్ళు పిలిచిపోండి మా ఇంటి అంటే వాళ్ళు అంటారు స్నానం ఎలా చేస్తామండి, బాత్రూమ్ లేదు, హాట్ వాటర్ లేదు, సోపు లేదు, ప్రైవసీ లేదు, అక్కడ ఒక పంపు వస్తోంది, చుట్టూ అంతా మైదానం, ఏమీ లేదు, పంపు వస్తోంది, బాగా వేగంగా నీళ్లు పడుతున్నాయి, ఆ నీళ్ల కింద చేయి పెడితే ఆ చెయ్యి సమాధిలోకి వెళ్ళిపోతుంది.
అలా ఉంది ఆ నీళ్లు. హౌ కెన్ వీ డూ ఇట్? యూ కెనాట్ డూ ఇట్. క్లోజ్ ది డోర్ ఆన్ ది పాసిబిలిటీ. నేనేం చేసేవాడిని, కెన్ వీ డూ, లెట్ అస్ ట్రై. మధ్యాహ్నం 12 గంటలకి బహుశా మేబీ పాసిబుల్ టుడు, ఎర్లీ మార్నింగ్ మే నాట్ బి పాసిబుల్ టుడు అని ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి స్నానం పూర్తి చేసేవాడిని. సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ట్యూనింగ్ ది మైండ్. అంటే ఏదో నేను ఏదో ఘనకార్యం చేశానని కాదు, పాసిబుల్. సో సర్వ సామర్థ్యము కూడా మనఃకృతమేవా, మనస్సు నుంచే వస్తుంది. మానసేన హి బలేనా సంపన్నా బలినో దృశ్యంతే లోకే జానాహారాశ్చ కేచిత్ అన్నస్య సర్వాత్మకత్వాత్. ఈ లోకంలో కొంతమంది మనోబలంతో కూడి ఉంటారు. వాళ్ళ బలం అంతా కూడా మనోబలం. ఇప్పుడు మీరు గమనించండి, మల్లీశ్వరి ఈ దృష్టాంతం నాకు బెస్ట్ మంచి దృష్టాంతం అనిపించి అదే చెప్తాను ఇంకోటి దొరికిదాక. మల్లీశ్వరిని మనకి వెయిట్ లిఫ్టింగ్లో ఆమె ఒలింపిక్ మెడల్ ఒకటి పట్టుకొచ్చింది, దట్ ఈజ్ బ్రాంజ్ మెడల్. సో మన వాడు అడిగాడు ఆయన్ని, ఏమా నువ్వు బ్రాంజ్ మెడల్కి ట్రై చేసి అదే తీసుకొచ్చావా, లేకపోతే డిడ్ యూ ట్రై హయ్యర్ గోల్కి ట్రై చేసావా? అందుకని వీళ్ళు టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తారు కదా. అంటే ఆవిడంది, నేను స్వర్ణానికే ట్రై చేశాను, అంటే 160 కేజీ బదులుగా ప్రాక్టీస్ చేసేప్పుడు 165 ప్రాక్టీస్ చేయాలి. అలా ఉంటుంది, యూ కెన్ ట్రై అకార్డింగ్ టు యువర్ గోల్. నేను స్వర్ణానికే ట్రై చేశాను, ప్రాక్టీస్ చేశాను, ఆ రోజు పొద్దున్న కూడా స్వర్ణమే నేను పొందాలని నా మనస్సులో ఉండే, కానీ ఆ గ్రీన్ రూమ్ అనో ఏదో అంటారు, వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుని కోచెస్ ఈ ఒలింపిక్ టీం వాళ్ళు కూర్చున్న దాంట్లో వేళలో వీళ్ళకి మాటా మాట వచ్చింది, వేర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. మన ఇండియన్ టీమ్స్ ఇలాగే ఏడుస్తాం. గవాస్కర్ను కపిల్ దేవ్ దెబ్బలాడుకుంటూ ఉండేవారు, ఎప్పుడూ దెబ్బలాటే వాళ్ళు, వాళ్ళిద్దరూ టీంలో ఉన్నంత కాలం దెబ్బలాటే. వీళ్ళు పాకిస్తాన్ వెళ్తారు, అక్కడ కపిల్ దేవు గవాస్కర్ దెబ్బలాట, గవాస్కర్ క్యాప్టెన్ అయితే కపిల్ దేవ్ని క్రిటిసైజ్ చేస్తాడు, ఏదో దెబ్బలాట. కపిల్ దేవ్ బ్యాటింగ్ సరిగ్గా చేయట్లేదు, నేను నేను క్యాప్టెన్ కాబట్టి చేయట్లేదు అని అనేవాడు గవాస్కర్. అదే అదేం లేదు, నేను అనేవాడు. దీంట్లో ఏదో ట్రూవే ఏది తెలియదు. ఆ దెబ్బలో అలాంటి తేడా వచ్చింది. అది నా మనస్సు మీద, అది నా మనస్సు కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. బికాస్ ఆఫ్ దాట్ ఐ లాస్ట్ అట్లీస్ట్ సిల్వర్ నాకు వచ్చింది ఇది. ఆ రోజు ఉదయం కనుక నా మనస్సు డిస్టర్బ్ కాకపోతే అని చెప్పింది ఆయన. వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దాట్? బరువు ఎత్తడము ఇట్స్ ఎ మెంటల్ షిఫ్ట్, మనశ్శక్తి. ఊరికే మనకి ఏమనిపిస్తుందంటే కండబలాన్ని బట్టి బరువు ఎత్తుతారని మీరు అనుకుంటారు, నో, మనశ్శక్తి బలం. కాబట్టి ఈ లోకంలో ఎంత బలశాలులైనా కూడా మనోబలం చేతనే బలశాలుడుగా వాళ్ళు తయారవుతారు. నా కండలు బాగా తయారవ్వాలి అని వాడు మనస్సులో దృఢమైన నిశ్చయం చేసుకుని వర్క్ చేస్తే అప్పుడు కండలు తయారవుతాయి. అంతేగాని మనస్సులో దృఢత్వం లేకపోతే కండలు లేవే లేవు. కాబట్టి తర్వాత ధ్యానాహారాశ్చ కేచిత్. సో కొంతమందికి ధ్యానమే ఆహారము. ఎందుకంటే అన్నస్య సర్వాత్మకత్వ, అన్నము అంటే కేవలము మన కంచంలో ఒడ్డించిందే అన్నం అని మీరు అనుకోద్దు. ఈ మొత్తం సృష్టి మొత్తం అంతా కూడా అన్నము చేతనే వ్యాప్తమై ఉన్నది. అన్నస్య సర్వాత్మకత్వం, పృథివీ చేతనే వ్యాప్తమై ఉన్నది. నడుస్తున్నారు, కాళ్ళ కింద అన్నమే ఉన్నది. అన్నం అంటే పృథివీ. తర్వాత అటు అత్యంత సూక్ష్మరూపంగా మనస్సు రూపంగా కూడా అన్నమే ఉన్నది. కాబట్టి ఆ అన్నము యొక్క పరిణామమే మనస్సు. ఆ అన్నం నుంచే మనస్సులోకి బలం వచ్చింది. మనస్సు యొక్క బలమే శరీరము యొక్క బలము. కాబట్టి సూక్ష్మ బలమే స్థూల బలంగా నిర్మాణం అవుతుంది. కనుక అన్నం నుంచే మనస్సు నిర్మాణం అవుతుంది అని అలా వ్యవస్థ చేసుకొస్తున్నారు. తర్వాత అత అన్నకృతం మానసం వీర్యం షోడశ కళాహ యస్య పురుషస్య సోయం షోడశ కళః పురుషః. కాబట్టి ఇక్కడ కంక్లూషన్ ఏమిటంటే, మానసం వీర్యం అన్నకృతం, మనోబలం అంటే వీర్యం అంటే బలం, మనోబలము అన్నము చేతనే చేయబడినది. దట్ ఆ బలము షోడశ కళా, 16 అంశములు దాని ఎందు కలవు. యస్య పురుషస్య, అటువంటి 16 అంశములు కలిగిన మనోబలము కల ఏ వ్యక్తికి ఉన్నదో ఆ పురుషుడికి సోయం పురుష. ఆ పురుషుని ఏమని నిర్దేశిస్తారండి? షోడశ కళ పురుష అని నిర్దేశిస్తారు.
ఏతచ్చేత్ ప్రత్యక్షీకర్తుమిచ్చసి. ఈ సత్యాన్ని నీకు నేను బోధించా, విస్తారంగా బోధించా, దీన్ని నీవు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని అనుకుంటున్నావా అని అడిగా. ఆప్షన్ ఇచ్చా, ఇఫ్ యూ వాంట్ టు పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ దిస్, డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ దిస్, ఇఫ్ సో అని అంటున్నారు. ఇఫ్ నో ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటే ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ వాట్. పంచదశ సంఖ్యాకాని అహాని నాశీ అశనమ్మాకార్షీ. 15 సంఖ్య పెట్టుకో, లెక్క పెట్టుకో, అలా గీత ఏదో 15 రోజుల సంఖ్య వచ్చే వరకు మాషీ అంటే అశనం మాకార్షీ. అశనం అంటే భోజనం, అశభక్షణ, భోజనము చేయకు, అన్నం తినద్దు. కానీ పాపం వాడు కష్టపడ్డ ఆయనకు మాత్రం ఇష్టం కాదు కదా, వాడు కృష్ణార్పణం అయిపోకూడదు కదా 15 రోజులు 5 లోపల వాడు జీవించి ఉండాలి కొడుకు కదండి. కామమిచ్ఛాత అపప్పిబ. కామం అంటే ఇచ్ఛాత, నీకు ఎన్నిసార్లు తాగాలనిపిస్తే అన్నిసార్లు అపప్పిబ నీళ్ళని మాత్రం తాగు. ఎందువల్లంటే యస్మాత్ నా పిబతోపహ తే ప్రాణ విచ్ఛేద్యతే విచ్ఛేదమాపత్స్యతే. యస్మాత్ ఎంచేతంటే అపహ పిబత తే, నీళ్ళని త్రాగుతూ ఉండే నీకు ప్రాణ న విచ్ఛేద్యతే విచ్ఛేదం ఆపత్స్యతే. ఆ ప్రాణశక్తి అది విచ్ఛేదాన్ని పొందదు, అంటే అది లుప్తమైపోదు, లేకుండా పోదు, ప్రాణం నిలిచి ఉంటుంది. అదేందువల్ల యస్మాత్ ఆపోమయ అద్వికార ప్రాణ ఇత్యవోచామా. ఎందుకంటే యస్మాత్ అపోమయ ప్రాణ, ప్రాణము అంటే అపోమయ, అపోమయ అంటే ఆపహ అంటే అబ్బ, అప్పే అబ్బ అవుతుంది. సో అబ్బ వికార, మయత్ అనే ప్రత్యయం వికారార్థంలో వస్తుంది, వికారమైన అర్థంలో వస్తుంది. సో అపోమయ అంటే అబ్వికార, అప్పు యొక్క వికారమే అంటే ప్రోడక్ట్. మీరు తాగిన నీళ్ల నుంచే ప్రాణశక్తి నిర్మాణం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పి ఉన్నాము కనుక నాయన నువ్వు నిండా నీళ్లు తాగుతూ ఉండు. నహి కార్యం స్వకారణోపష్టంభమంతరేణ అవిభ్రశ్యమానం స్థాతుముత్సహతే. ఇప్పుడు కార్యం ఉంది, కార్యము కారణము. కార్యం ఏమిటి? కొండ. కారణం మట్టి. ఇప్పుడు మట్టిని మీరు నిలబెట్టకుండగా మట్టి కరిగిపోయి ఇట్లా చేశారనుకోండి, కొండ ఏమవుతుందండి? పోతుందో. తడికొండను తీసుకెళ్ళి పచ్చి కొండను తీసుకెళ్ళి వర్షంలో పెట్టారనుకోండి ఏమవుతుంది? కొండ లేకుండా పోతుంది. ఎందువల్ల? మట్టి అది పిఘలతా హై, విడిపోతుంది, గెట్స్ డిసింటిగ్రేట్. మట్టి డిసింటిగ్రేట్ అయిపోతే కొండ ఎందుకు ఉండకూడదండి? కొండదారికి కొండ ఉండొచ్చు కదా. అయ్యో కారణోపస్తంభం అంటారేనా, కారణమును బలపరచకుండా కార్యము స్థాతం నోత్సాహతే, కార్యము నిలిచి ఉండే శక్తి కూడా దానికి ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రాణము నిలిచి ఉండాలి అంటే అప్పులని తాగుతూ ఉండాలి. అప్పులు తాగడం మానేస్తే మాత్రం ఖాయంగా చచ్చిపోతాం. అంచేతనే మన వాళ్ళు నోట్లో నీళ్లు పోస్తారు, మంత్రం మీద నోడికి నోట్లో నీళ్లు పోస్తారు, అన్నం ముద్ద కలిపి పెట్టరు, నోట్లో నీళ్లు పోస్తారు, ఓ చెజ్జ తీసుకుని నీళ్లు పోస్తారు, లిక్విడ్ ఫుడ్. వీడు డిహైడ్రేషన్ అనారోగ్యంతో వెళ్ళాడు అనుకోండి హాస్పిటల్కి, అలాగానే మొట్టమొదటి సెలవులు ఎక్కిస్తా నీళ్లు. ఒకసారి మా నాన్నగారు నేను హాస్పిటల్కి వెళ్ళాం, అలాగానే సెలవు చూశాను, ఎట్లా అపోహస్త్రాలు ఇదే అపోహస్త్రాల, ఎందుకంటే ఈ ఉపనిషత్తులన్నీ అలా బుర్రలో తిరుగుతూ ఉంటాయి అపోహస్త్రాణ. సో నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళా, వెళ్తే ఇలాగే ఒక పెద్ద విద్వాంసుల హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళా. ఆయన అన్నారు, సో మనస్సు ఇక్కడ ఈ హాస్పిటల్లో పడున్నాను, మనస్సు చాలా చంచలంగా ఉంది అని అన్నా. అంటే నేను అన్నాను, ప్రాణబంధనం హి సౌమ్య మనహ, రాబోతాం ఇద్దరు రాబోతాం. సౌమ్య అని కూడా ఉంటుంది ఉపనిషత్తులో ఉంటుంది వాక్యం కదా, హే సౌమ్య ప్రాణబంధనం హి మనహ, మనస్సుని కట్టేసేది ప్రాణశక్తి అని అక్కడ ఒక ప్రతిపాదన ఉంది. కాబట్టి మీరు కనుక ప్రాణాన్ని పట్టుకుంటే మనస్సును పట్టుకోవచ్చు. కాబట్టి కొంచెం ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని ప్రాణాయామం చేస్తూ ఉండండి,
మీ మనస్సు కుదుటపడుతుంది అని నేను చెప్పాను. అని చెప్తాను, మరి ప్రాణబంధం సౌమ్య మనహాని ఉంది కదా, అది చూసే చెప్పా, అది గుర్తుకొచ్చి చెప్పుకుంటావు నువ్వు అన్నారు ఆయన. అవునండి, అది గుర్తుకొచ్చే చెప్పాను. సో ఈ విధంగా ఈ మన నిజ జీవితంలో, నిత్య జీవితంలో సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా వీటి పాత్ర ఉన్నది. ఇక్కడి నుంచి వచ్చే సందేశం ఎప్పుడూ ఉపయోగపడుతుంది. కాబట్టి అపోమయ ప్రాణ. సో అప్పులు తీసుకుంటున్నంతసేపు అది కారణం గనక, అప్పుల నుంచి నిర్మాణమయ్యే ప్రాణశక్తి కార్యం గనక, కారణము లేకుండా పోతే కార్యము నిలబడదు. కాబట్టి నీళ్లు మాత్రం తాగడం మానేయవద్దు. కారణమే లేకుండా పోయిందనుకోండి, కారణోపస్తంభం అంతరేణ, తన కారణము యొక్క బలపరుచుట లేకపోతే విభ్రశ్యమానం అయిపోతుంది. అవిభ్రశ్యమానం స్థాపం అంటే భ్రశ్యమైపు విడిపోకుండా నిలిచి ఉండుటకు నా ఉత్సాహతే, సమర్థము కాదు. కాబట్టి కారణాన్ని బలం చేస్తే, పూర్వాళ్ళు మట్టి గోడలు ఉండి, మట్టితోటి చేసిన గోడలు, మట్టి ముద్దలతో ఇల్లు కట్టుకునేవారు గోడ. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే, వర్షాకాలానికి ముందు మట్టితోటి అలికేవారు, కొంత ఫ్రెష్ మట్టి తీసుకొచ్చి బాగా దాన్ని పుష్టి చేసేవారు. మళ్ళీ వర్షాకాలం అయిపోయిన వెంటనే మళ్ళీ మట్టి ముద్దల్ని వేసి పుష్టి చేసుకుంటారు. ఎందుకపోయి ఈ మట్టితోటి అలకడం ఎందుకయా అంటే, అయ్యో కారణం అండి, గోడ అంటే గోడ కారణం మట్టి. ఈ మట్టిని కనుక నిలబెట్టకపోతే గోడ ఉండదు అక్కడ. కాబట్టి సో ప్రాణమునకు అప్పులు అటువంటివి. తర్వాత సహపంచదశాహాని నాశ నా ఆశ అన్నమాట. సంధి అథ అని తర్వాత వస్తుంది. అతను ఈ తండ్రి గారు గురువు గారు చెప్పినట్టుగా 15 రోజులు భోజనం చేయలేదు అతను మనిషి. అథ హైనముపసాద, 15వ రోజు తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. కిం బ్రవీమి భోహ, వచ్చి ఆయన వచ్చి చెప్పమన్నారు. చెప్పేదా నాన్న, చెప్పంటే ఏం చెప్పమంటారు నాన్నగారు, ఏం చెప్పమంటారని అడిగాడు నీరసంగా. భోహ ఇది రుచస్సోమ్య యజుంషి సామానీతి. అంటే ఆయన అన్నారు ఏముంది, ఏమన్నా 4 రుక్కులు చెప్పు. ఋగ్వేద మంత్రాలు, వాడు అన్ని వేదాలన్నీ వచ్చినవాడు కదండి, 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేశాడుగా గురుకులంలో. నా అంతటి మనం అనూచానమాని వేదం పనస చెప్పాలంటే మేమే చెప్పాలి. ఓ వేద పండితులు ఒక ఆయన ఉన్నారు, ఆయన వేదం పరీక్షించారు. పరీక్షించే వాళ్ళు పనస అడుగుతారు, వీళ్ళు చెప్తారన్నమాట. మొట్టమొదటి పనుల్లో ఓ పనస అడిగారు, అడిగితే మొదలుపెట్టాడు. మొదలుపెట్టి తప్పు చెప్పాడు. తప్పు చెప్తే ఆ పరీక్ష అధికారులు ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళలో ఒకళ్ళు అన్నారు, ఎయిట్రా పరీక్ష మొదటి పన్ 82 పన్నాలు పరీక్ష, 82 ప్రశ్నలు అడిగితే వాడు చెప్పాలి నువ్వు మొదటి పన్నంలోనే తప్పు చెప్తావు, ఎక్కడికి తెలియలేని రా ఇది అని అన్నాడు ఆయన. పాపం బాధపడ్డ వాడిని ఫెయిల్ చేయడం అనే దుఃఖంతో మొదటి పన్నంలో మొదటి ప్రశ్న తప్పు అంటే ఈయన ఏం చేశాడంటే భుజం మీద కండుగా తీశాడు. దాన్ని తీసి దాన్ని చుట్టగా చుట్టూ అక్కడ పెట్టాడు. దాని మీద ఒక్క పిడికిని వేసి ఈ పైన తప్పితే ఈ యజ్ఞోపేదం తెలియజేసిన ఇక్కడి నుంచి అక్కడ పోతానని చెప్పాడు. అంటే ఆయన భయ అంత ప్రతిజ్ఞ అవుతున్నారు, బాబు పొలంలో తప్పు వచ్చినా ఎవరికైనా రావచ్చు, తప్ప నువ్వు గట్టిగా వల్లించావు నాకు తెలుసు, అయినా ఆ ప్రతిజ్ఞ లేదు అని మళ్ళీ ప్రశ్న, ఇంకా మళ్ళీ తప్పు చెప్పలేదు. అందుచేత ఆ మనోబలం ఉండాలి. సో వేదం అలాంటి వాడు వీడు అనూచానమాని, మనసు వల్లించడంలో నాకంటే మనగాడు ఎవడూ లేడు అనే అహంకారంలో ఉండేవాడు వీడు. మనం చూసాం ఆ కథ. కాబట్టి రుక్కులు ఏమన్నా చెప్పు, ఏదైనా ఋగ్వేద మంత్రం అంటే అందుకో, వీరు వేలమోహం వేస్తే కొన్ని యజుర్వేద మంత్రం చెప్పు, యజుముషి కొన్ని సామవేద మంత్రం చెప్పు, మూడే వేదాలు, అసలు వేదంలో కూడా ఈ మూడే ఉంటాయి అని అన్నారు. సహోవాచ, ఇప్పుడు అశ్వేతకేతు ఇలా అంటాడు, నవైమా ప్రతిభాంతి భోహో ఇది. నాన్నగారు నాకు ఏది గుర్తు రావటం లేదు అని చెప్పాడు. ప్రతిభ, ప్రతిభాంతి భాషించాలి మనస్సులో. నీరసంగా ఉన్నప్పుడు నేను నీరసంగా ఉన్నాను. ఒక అతను వచ్చి, స్వామీజీ సో ఆ కాన్షియస్నెస్కిను ఆ మనస్సుకి తేడా ఇవ్వటమో అది అడిగాను. నేను చెప్పాను, అబ్బా ఇప్పుడేం కాదు, నువ్వు వెళ్ళి ఏదైనా నీ ఆహారం పట్టుకురా చూడు, వాళ్ళ ఇంట్లో ఏమైనా చూడు, గెట్ హోల్డ్ ఆఫ్ సమ్ ఫుడ్ చూడు, ఆ ఫుడ్ సంగతి చూడు, అలాంటివి చూడాలి. కానీ 12 గంటలకు వచ్చి అదంతా మాత్రం వాటిదానికే తోచద్దా. కాబట్టి నా ప్రతిభాంతి, నాకేమీ తోచట్లేదు అని ఆయన అన్నారు భాష్యం. సహైవం శ్రుత్వా మనసోన్నమయత్వం,
ప్రత్యక్షీకర్తుమిచ్చన్ అన్నమయం మనః, అన్నమయం హి సౌమ్య మనః, మనస్సు అంటే అన్న వికారమే అని ఇప్పటికి 10 సార్లు విన్నాడు. దాన్ని డైరెక్ట్గా అనుభవం తెచ్చుకోవాలని నిర్ణయం చేశాడు. ఆప్షన్ ఉన్నప్పుడు సరే ఏం చేశాడు, పంచదశాహాని నాశ అశనం నకృతవాన్. ఆశ అన్నది లిక్ట్, అది డిఫికల్ట్ ప్రయోగం. 12-15 రోజులు భోజనం చేయలేదు. అథ షోడశేహని, అది అథ అంటే అర్థం, అది మంత్రంలో అథ అని ఉంది. అథ అంటే తరువాత అంటే 16 రోజులు అని అర్థం. హైనం పితరం ఉపససాద ఉపగతవాన్. 16 రోజులు పొద్దున్నే నాన్నగారి దగ్గరికి వచ్చాడు. ఇంకా భోజనం చేసే ముందు చిన్న ప్రసంగం చేసేసి భోజనాన్ని చెప్పి 16 రోజులు భోజనం చేయొచ్చు వీడు. 15 రోజులు భోజనం చేయొద్దన్నాడు. 16 రోజులు వీడు భోజనం చేయొచ్చు. ఏకాదశి మొన్నటి ద్వాదశి నాడు పొద్దున్న వాతావరణం కొంచెం నీరసంగా ఉంటుంది. ఏమిటి ఇంకా కాఫీ బ్రెడ్ ఏదైనా పట్టుకొస్తే ఇంకేమిటి ఆలస్యం అని అనిపిస్తుంది. రోజు అలా అనిపించకపోయినా అలా అనిపిస్తుంది. సో అలాంటి దారుల్లో ఉన్నాడు. తండ్రి గారి దగ్గరికి వచ్చి నేను భోజనం చేయడానికి ముందు ఏమైనా ప్రసంగం ఉందా అన్నట్లుగా, ఏమైనా చెప్పేది ఉందా, వెళ్ళి భోజనం చేయొచ్చా. ఉపగతవా ఉపగమ్యతో వాచ కిం బ్రవీమి భోహ ఇది. నాన్నగారు నేను వెళ్ళి భోజనం చేయమంటారా, అయితే ఏదైనా చెప్పేది ఏమైనా ఉందా. ఇతర ఆహా, ఇతర అంటే ది అదర్ పర్సన్, అది తండ్రి గారు. ఆయన అన్నాడు ఏమని, రుచ సౌమ్య జజూంషి సామాని అధీష్వేతి. ఏ సౌమ్య, ఋక్కులు కాని ఓ ఋగ్వేద మంత్రం కాని ఓ పనస చెప్పు. ఓ పనస ఇది ఏదైతే సామ, ఓ సామగానం ఒకటి చెప్పు. ఏ వముక్త పిత్ర ఆహా, పిత్ర అంటే తండ్రి చేత. మీరు పితృశబ్దం చదివారు కదండి, దాంట్లో ఆ పదం ఉంటుంది పిత్ర, తండ్రి చేత. ఏవం ఉక్త, ఈ విధముగా పలుకబడిన వాడై ఆ శ్వేతకేతువు ఆహా పలికెను. నవై మా అంటే మామ్మని అర్థం, మాకి మామ్మ అర్థం. హృదాదీని ప్రతిభాంతి, నాకు రుక్కులు మొదలైనవి ప్రతిభాంతి భాషించటం లేదు. మమ మనసి నదృశ్యంతే ఇత్యర్థః. హే భోః భగవన్నితి, భోహనుంది కదా ప్రతిభాంతి భో ఇది. భోః అంటే భగవన్, పూజనీయ, నాకు ఇది తోచటం లేదు. తోచటం లేదంటే అర్థం ఏంటంటే మనసి నదృశ్యంతే. ముందు మనస్సులో అవి ఫారం కావాలి. ఏదైనా మనస్సు చెప్పండి అన్నారనుకోండి, శ్లోకం చెప్పండి, నానాచ్ఛిద్ర శ్లోకం చెప్పండి అన్నాననుకోండి, అంటే అలా చెప్పాలంటే ముందు ఫారం అయిపోతూ ఉంటే చెప్తారా. వీడు నానాచ్ఛిద్రం అంటే వాడు నానాచ్ఛిద్రం, అక్కడే ఆగిపోతే ఇంకా ఆగిపోవడం కోసాలి కదా. నీరసంగా ఉన్నప్పుడు తిండి తిప్పలు లేనప్పుడు నానాచ్ఛిద్రం అన్నారనుకోండి, అక్కడే ఆగిపోతుంది, ఇంక ఎవరికి వెళ్ళదు. సో అలా ఉంది, నాకేమీ మంత్రాలు గుర్తు రావటం లేదు. ఈ మెకానిజం ఏమిటో భగవంతుడికి తెలియాలి. కొంచెం ఓపికగా ఉన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి, ఓపిక లేకపోతే ఏది గుర్తుకు రాదు. వాట్ ఈస్ దిస్ మెకానిజం, ఓన్లీ గాడ్ నోస్. ఎనీవే మంత్రం తం హో వాచ యథా సౌమ్య మహతోభ్యాహితస్య ఏకోంగారః ఖద్యోతమాత్ర పరిశిష్ట సత్ తేన తతోపి న బహు దహేత్ ఏవం సౌమ్య. అంతవరకు దృష్టాంతం ఏమిటంటే తమ్ హోవాచ తండ్రి ఆయనతో అంటున్నాడు, సౌమ్య హే సౌమ్య యథా ఎలాగంటే, అంటే దృష్టాంతం. మహత అభ్యాహితస్య, ఓ పెద్ద బాన్ ఫైర్ పెట్టారు, పెద్ద మంట. ఏకహ అంగారహ, మంట అంతా చల్లారిపోయింది. ఎందుకు చల్లారిపోయింది, ఫ్యూయల్ వేయడం మానేశారు, అంతా చల్లారిపోయింది. ఆఖరికి కొంచెం మిగిలింది, ఎంత మిగిలింది, ఏకహ అంగారహ, ఒక్క బొగ్గు మిగిలింది. అంగారం అంటే బొగ్గు, నిప్పున్న బొగ్గు ఒక్కటి మిగిలింది. అది కూడా అంటుంది వయంట లేదు, ఖద్యోత మాత్ర మినుగురు పురుగంటే ఉంది. అంత పెసరు నిప్పు మిగిలి, పరిశిష్ట అంత నిప్పు మిగిలింది.
పరిశిష్టస్య. ఇప్పుడు ఈ నిప్పుల మీద మీరు బోల్డ్ అని కట్టెలు పారేశారనుకోండి, ఆ కట్టెలను అది తగలబెట్టగలదా? నా బహుదహే, దాంతో అనేకమైన ఫ్యూయల్ని దాని మీద కిరసనాలు పోస్తే ఆ రొంత పిసర ఆరిపోతుంది. అవునండి, చిన్న దాని మీద కిరసనాలు పోసారనుకోండి, అది రొంత ఆరిపోతుంది. గట్టిగా ఊదారనుకోండి, ఆరిపోతుంది. రెండు చెక్క పేర్లు వేశారనుకోండి, ఆరిపోతుంది. అది దేన్ని తగలబెట్టలేదు. ఓకే, ఏం సౌమ్య కే షోడశానాం కళానాం ఏకా కళాతి శిష్టా స్యాత్. అదేవిధంగా హే సౌమ్య, నీకు ఒరిజినల్గా 16 కళలు ఉన్నాయి, దాంట్లో ఈ 1500 భోజనం లేదు, ఫ్యూయల్ లేదు కదా, దాంతో ఏకా కళ అతి శిష్ట ఒక్క కళ మిగిలి ఉన్నాయి, 15 డ్రై అయిపోయింది. ఏతర్హి ఈ సమయమునందు అనర్థం తయా ఏతర్హి వేదాన్నానుభవసి. సా ఒక్క కళతోటి, అంటే చిన్న పిసరంత నిప్పుంటే దాని మీద చెక్క పేళ్ళు వేస్తే మంట ఎలా రాదు, ఆ ఒక్క కళ్ళతో తయా వేదాన్న అనుభవసి, వేదములో అనుభవానికి రావటం లేదు. మంత్రం చెప్పాలంటే అనుభవానికి రావాలి కదండి, ఏమీ రానివాడు ఏం చెప్తాడండి. తల తోకా ఉండదు, తలా తోకా లేకుండా ఏదో చెప్పడం, ఏదీ రానివాడు తలా తోకా లేకుండా ఏదో చెప్తూ ఉంటారు. ఏం చెప్తాడు, ఏదైనా కొంత వచ్చి ఉండాలి, కొంత అనుభవం ఆ విజ్ఞానం కలిగి ఉండాలి. సరే, మీకు ఒక్క పిసరంత ఉంది మనస్సు, ఇప్పుడు మనస్సే కదా 16 కళలంటే, మనశ్శక్తి ఒక్క కళ మిగిలి ఉంది. కాబట్టి ఆ వేదములన్నీ నీకు అనుభవానికి రావట్లేదు, వాళ్ళని విచారించద్దు. అశానా, వెళ్ళి భోజనం చేయని చెప్పు. అశానా పో, వెళ్ళి పోయి భోజనం చేయి. అమ్మని అన్నం పెట్టకుండా పెట్టేస్తున్నావు, తినేసే చల్లిదన్నావు ఏదో ఒకటి తీరా. అథమే విజ్ఞాస్య సీతి, ఆ తర్వాత నీకు పాఠం చెప్తాను నేను, నీకు అన్నీ చక్కగా తెలుస్తాయి, నా దగ్గర నుంచి నేర్చుకుంటూ కానీ పాఠము. కాబట్టి ముందు భోజనం చేసిరా. భాష్యం ఏమముక్తవంతం పితాహ, అయ్యా నాకేమీ గుర్తు రావట్లేదు అన్నాడు మీరు. అటువంటి ఆ విద్యార్థిని కొడుకును ఉద్దేశించి పితా ఆహ తండ్రి అంటున్నాడు. మళ్ళీ రిపిటేషన్ అవుతుంది మంత్ర వ్యాఖ్యానం కదా. శృణు తత్ర కారణం ఏనతే తాని రుగాదీని న ప్రతిభాంతీతి సంహోవాచ. ఓకే, మీకు ఆ రుక్కులు మొదలైన రుక్కులు యోగస్సులు సామమంత్రాలు ప్రతిభ రావట్లేదు కదా, భాషించట్లేదు, తోచటం లేదు కదా, దానికి కారణం ఉంది, అది చెప్తాను విను అని సంహోవాచ. దానికి కారణం చెప్తున్నారు ఒక దృష్టాంతంతో. యథాలోకే హే సౌమ్య మహత మహత్పరిమాణస్య అభ్యాహితస్య ఉపచితస్యేంధనై అగ్నే ఏకోంగార. యథ అంటే లోకే, దృష్టాంతం, లోక దృష్టాంతం ఇలా ఉంది. హే సౌమ్య మహత అగ్నే, పెద్ద అగ్ని, మహత్పరిమాణస్య పెద్ద బాన్ఫైర్ లాంటి అగ్ని, అభ్యాహితస్య